అనుకోవచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? 100% బ్రహ్మానంద గారు, 100% నాకు ఓకే తెలిసి మీకు నేను చెప్తా ఉన్నాను, మళ్ళా డిబేట్ లో కూర్చుంటాం. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా 20వ తారీఖు లోపు ఇది వేగవంతం జరిగి దీని మీద ఇమీడియట్ గా రైట్ దీని యాక్షన్ ఉంటుంది రైట్ ఖచ్చితంగా. శేఖర్ రెడ్డి గారు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేశానండి. యా యా యా, ఇప్పుడు కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న మిత్రులకి అండ్ సిట్టు వేగవంతం చేస్తా ఉంది. విచారణ సిబిఐ అధికారుల పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇదేది ఆషామాసీగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి ఐపీఎస్లు, లేకపోతే జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్న ఐపీఎస్లు కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి సిబిఐ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ సిట్ అధికారుల బృందానికి సంబంధించి వీరి యొక్క దర్యాప్తు ఏదైతే ఉందో వేగవంతంగా జరుగుతోంది. దాదాపు నెల రోజుల్లోపే వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు బట్టబయలు కాబోతూ ఉన్నాయి. దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అనేది అయితే ప్రజల ముందు బయటపడనుంది. ఏమంటారు సార్? ముందుగా ఒక విషయం సార్, చర్చా కార్యక్రమంలో పాల్గొన్నాం సార్ బ్రహ్మనాయుడు గారు, మీరు అలో చేయడం చాలా తప్పు. ఈ ఒక్క విషయాన్ని మీకు నేను సజెస్ట్ చేస్తున్నా, నేను చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే అలో చేస్తారా? మీరు అలో చేస్తారా సార్? మీ పార్టీకి చెందిన కొంతమంది అధికార ప్రతినిధులు కూడా సేమ్ పవన్ కళ్యాణ్ అనే, చంద్రబాబు అనే వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అంటే ఎవరికి కూడా ఇక్కడ మనం చెప్పేది కదండి, ఎవరి వాళ్ళకి సభ్యత తెలియాలి. అలో చేస్తే నేను అలాగే ఆ భాష మాట్లాడితే మీరు అలో చేస్తారు, ప్రాబ్లం లేదు కదా? అని నేను ఇంతవరకు అలాంటి భాష వాడలేదు. నేను చంద్రబాబు పవన్ కళ్యాణ్ దొంగలు దోపిడీదారులు ఇలాంటి భాష నేను మాట్లాడలేదు, ఇక మాట్లాడతాం. ఎలాంటి ఆధారాలు లేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడడం సేపు కామ్ గా ఉన్నారు కదా, ఎక్కడ నేను డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళు హాఫ్ అన్ అవర్ మాట్లాడి డిస్టర్బ్ చేయడం మాట్లాడుతున్నారు. కిరణ్ గారు మా కిరణ్ మాట్లాడదు. తిరుమల లడ్డి విషయంలో కల్తీ జరిగిపోయిందంట సార్, తిరుమల లడ్డి విషయంలో కల్తీ జరిగిపోయిందంట. ఏదైనా సుప్రీంకోర్టు జడ్జి మరి తీర్పు ఇచ్చేస్తా ఉన్నాడు, ఇక్కడ కూర్చొని తీర్పు ఇచ్చేస్తా ఉన్నాడు సార్. సుప్రీంకోర్టు జడ్జి లాగా ఆడు కూర్చొని కల్తీ జరిగిపోయిందని చెప్పి తీర్పు ఇచ్చేస్తా ఉన్నాడు. జంతువుల నువ్వులు ఏదైతే జంతువుల కొవ్వు కూడా లడ్డు ప్రసాదంలో కలిసిపోయిందంట. సిబిఐ ఏదైతే సిట్ కి ఇన్ఛార్జ్ మొత్తం దర్యాప్తు చేసి తేల్చేశారు కిరణ్ గారు, కల్తీ జరిగిపోయిందని వేస్తా ఉన్నారు. అసలు తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసింది మీరు, భక్తులకు అనుమానాలు రేకొట్టించింది మీరు. నిజంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంశంలో కల్తీ జరిగినట్టుగా ఏమన్నా అనుమానాలు ఉంటే బ్రహ్మనాయుడు గారు బాధ్యత గల ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటండి, దాని మీద విచారణ చేసి పూర్తి ఆధారాలతో ముందు దోషులు పట్టుకోవాలి. అలా కాకుండా వీళ్ళు కేవలం దాని రాజకీయం కోసం మాత్రమే వాడుతున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ అయితే పోయి సార్ తప్పు చేస్తే ఆయన అధికారంలో ఉన్నాడు, పవర్స్ ను వాడి, ఆయన పవర్ స్టార్ కదా, పవర్స్ ను వాడి ఆయన చేయాల్సింది దోషులను పట్టుకుని న్యాయం చేయాలి భక్తుల అనుభవం ఏదైతే. కానీ ఆయన ఐజీడండి, ఆయన పోయి దుర్గమ్మ గుళ్ళో మెట్లు కడుగుతాడు, నేను సనాతని అంటాడు, అందుకే అధికారం ఇచ్చింది హిందువులకి. హిందువులకి హిందువులు బయటకు రావాలి అని చెప్పి మతాన్ని కులాన్ని రెచ్చగొడతాడు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అదే ఆ ప్రజలు కోరుకుంది. వీళ్ళు ఎంతవరకు సార్, ఎలా ఉందంటే వీళ్ళ 5 నెలలు 6 నెలల పాలన ఎలా ఉందంటే సార్, దున్నపోత ఈనింది అంటే బాగా వినండి సార్, ఇది బాగా ప్రజలకు అవసరం. ఈ 5 నెలల పాలన ఎలా ఉందంటే దున్నపోత ఈనింది అంటే ఏదైతే ఈనటువంటి బిడ్డను తీసుకొచ్చి ఘాటును కట్టేయమన్నారంట. అట్లాగా ప్రతి అంశంలో ఆ ఆంధ్రజ్యోతి ఈనాడులు అచ్చేయడం, వీళ్ళు ఇక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్మేయడం, ఇది మాత్రమే పరిపాటిగా మారింది. కానీ ఈ 5 నెలల్లో మీరు బీకింది ఏందా? మీ చంద్రబాబు ఏం బీకాడు, మీ పవన్ కళ్యాణ్ ఏం బీకాడు రాష్ట్ర ప్రభుత్వం కోసం అంటే ఒక్కరి దగ్గర సమాధానం ఉండదు, ఒక్కరి దగ్గర సమాధానం ఉండదు, బురదేసుకుంటూ పోతామండి. సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము. సిబిఐ ఎంక్వైరీ కోరింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ పారదర్శకంగా జరుగుతుంటే ఆనందించేది ఎవరు? మేమే ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా కూడా కల్తీ జరిగినటువంటి నెయ్యిని తిరుమల లడ్డు ప్రసాదంలో వాడలేదు అనేది ఫుల్ క్లారిటీ మాకు ఉంది. కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ కోరాం, సిబిఐ ఎంక్వైరీ కోరాం, అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళింది కూడా మేము. వాళ్ళు ఏదో సుప్రీంకోర్టుకి వెళ్ళి, వాళ్ళు ఏదో సిబిఐ ఎంక్వైరీ ప్రభుత్వమే
ఇది చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసినట్టుగా గొప్పది చెప్పుకోవడం చూస్తామంటే నవ్వొస్తాం సార్. అంటే ఇప్పుడు మీరు గెలిచారని గెలిచారని అనుకుంటున్నారా? మేము అనట్లేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏనాడు కల్తీ జరగలేదు. కల్తీ ఒకవేళ కల్తీ నే చూస్తే ఇంకో విషయం సార్, ఇది బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన కిరణ్ కూడా మాట మాట్లాడు, ఎస్ఎంఎస్ ల్యాబ్ లో కూడా తనిఖీ చేశాను. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎట్టా మాట్లాడారు అయ్యా పైన తనిఖీ చేయడానికి ల్యాబే లేదని ఎట్టా మాట్లాడారు? మరి పచ్చి అబద్ధం కాదా? బండ కాదా అది? ప్రజల్లో ఆందోళన రేకుంటించడం కాదా అది? మరి లేదు ల్యాబ్, ఎస్ఎంఎస్ ల్యాబ్ ఈ రోజు ఎట్టించిందా? రాత్రికి రాత్రి మంత్రదండం ఉందా చంద్రబాబు నాయుడు గారి దగ్గర? ఏమన్నా రాత్రికి రాత్రి ల్యాబ్ రావడానికి ఎట్టా వచ్చింది సార్? తిరుమలలో ఇది ఒక ప్రాసెస్. బ్రహ్మనాయుడు గారు ట్యాంకర్లు వస్తూ ఉంటాయి, ట్యాంకర్లని వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత 3 శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసిన తర్వాత, ఇది ఒక విషయం అండి. ఒక 10 ట్యాంకర్లు ఒకేసారి వచ్చినట్టు, 20 ట్యాంకర్లు వచ్చినట్టున్నాయి, 20 ట్యాంకర్లు అయ్యి 2-3 శాంపిల్ తీస్తారా, లేకపోతే ఒక 2-3 ట్యాంకర్లు తీస్తారా సార్? ప్రతి ట్యాంకర్ లో 3 శాంపిల్ తీస్తారు. ఓకే, ప్రతి ట్యాంకర్ లో 3 శాంపిల్ తీస్తారు. ఓకే, 3 శాంపిల్స్ తీయాల్సిన రూల్ అది. ఓకే, రూల్ ఉంది అక్కడ. ప్రకారంగా ఏదైతే హయాంలో 2014 నుంచి 18 మధ్యలో వాళ్ళు ఎన్ని ట్యాంకర్లు ఎక్కడ పంపించారు? రమ్మని చెప్పండి మాట్లాడదు వాళ్ళు, అసలు ఒక ట్యాంకర్ కూడా వెనక్కి పంపించలేదా? మా ప్రభుత్వ హయాంలో ఎన్ని ట్యాంకర్లు వెనక్కి పంపించాం? సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ట్యాంకర్లు వెనక్కి పంపించారు? సో ప్రాసెస్ అలా వెనక్కి పంపించిన ట్యాంకర్లను కూడా నెయ్యి వాడారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపణ సార్. ఆఖరికి సార్ ఇంకోటి నేను చెప్తా ఉన్నాను సార్, దేవుణ్ణి వాడాడు జగన్మోహన్ రెడ్డి, విజయ్ కుమార్ చెప్తా ఉన్నాడు, నవ్వొస్తా ఉంది సార్ నాకు. 1000 కాల మండపం గోలు పెట్టినప్పుడు దేవుని వాళ్ళ, జిఆర్ మండపం గోలు పెట్టినప్పుడు దేవుని వాళ్ళ, తిరుమలగా 2 కొండలే చాలని చెప్పి జయసింహ నాయుడు చేత కోర్టులో కేసు చేపించినప్పుడు ఎవరేపించారండి తిరుమలకు 2 కొండలే చాలని? చెప్తా, దాని చరిత్ర చెప్తా, వినండి సార్. చరిత్ర తెలియకపోతే నేను చెబుతాను సార్. ఏదైతే సార్ 2005-2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతిలో పంచాయతీ ఎన్నికలు నిషేధం విధించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పంచాయతీ ఎన్నికలు జరగకూడదు అని చెప్పేసి, పవిత్రమైన ధార్మిక క్షేత్రం, ఆ ధార్మిక క్షేత్రంలో ఎలాంటి ఎన్నికలకు తావు లేదు అని చెప్పేసి అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు సార్, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు ఆయన, జేసీ దివాకర్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన పంచాయతీ ఆయన సారథ్యంలో ఏదైతే ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ఆయన అప్పట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకోవడానికి జయసింహ నాయుడు గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏమని పెట్టారు తెలుసా పిటిషన్? వీళ్ళు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి 2 కొండలే ఉన్నట్టుగా బ్రిటిష్ కాలం నుంచి వస్తా ఉంది సార్ రెవెన్యూ పరిధి, రెవెన్యూ పరిధి బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది. అది వస్తూ ఉంటే ఆ వాళ్ళే కోర్టు కేసి, వాళ్ళే మళ్ళీ ఏం చెప్పారు తెలుసా సార్? తిరుమలలో 2 కొండలు చాలు అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు అని చెప్పేసి తమకున్న పత్రికా బలంతో మళ్ళీ తప్పుడు ప్రచారం. కానీ వాస్తవానికి ఏంటంటే జీవో నెంబర్ 747 అన్ని మత ప్రచారం నిషేధించింది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి? శేఖర్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్ లో తిరుమల తిరుపతి నుంచి తిరుమల, ఒక్క నిమిషం నా డౌట్, తిరుమల నుంచి తిరుపతి, తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకి వెళ్ళేటువంటి టికెట్లు, బస్సు టికెట్లు వెనక అన్ని మత ప్రచారం జరిగిందా లేదా? ఆగండి సార్, అన్ని చెప్తా, ఎందుకంత తొందర మీకు? వాళ్ళు మాట్లాడుతున్న సరే గమ్ముగా విన్నారు. మీకు అంత కూటమి మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళ చేత భయం చేయించుకోండి, మమ్మల్ని ఎందుకు పిలవటం? మీరు మాట్లాడేదంటే వాస్తవాలు ఉండాలి కదా, వాస్తవాలు ఉండాలి కదా సార్? మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉంది కాబట్టి అంటున్నాం సార్, మీరు మాట్లాడే దాంట్లో వాస్తవాలు ఉండాలి కదా. నేను అడుగుతున్నాను, డౌట్ అడుగుతున్నాను. నేను చూసా, నేను చూశాను తిరుపతి, తిరుపతి బస్సు ఎక్కి తిరుమల కొండ మీదకి వెళ్ళి బస్సు టికెట్ల మీద అన్ని మత ప్రచారం నేను చూశాను కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని సార్. నేను మాట చెప్తాను, దానికి సమాధానం చెప్తాను కదా. చెప్పండి 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 చెప్పండి. వాళ్ళని అడిగాను మిమ్మల్ని అడుగుతున్నా, అడగాల్సిన బాధ్యత నాది. ప్రజలందరూ చూస్తా ఉన్నారు, ప్రజల అనుమానాలు అడగాల్సిన బాధ్యత నాది, చెప్పాల్సిన బాధ్యత మీకుంది, వాళ్ళకి ఉంది. లేదు నేను చెప్పుకుంటా పోతాను, నన్నేం అడగొద్దంటే చెప్పుకోండి. మీరు మీకు నచ్చింది చెప్పేసుకోండి, మీకు నచ్చింది చెప్పేసుకోండి. అయితే ఇంకా
భజన మీరు చేపిస్తున్నారు సార్, జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని కూర్చోబెట్టి బండలు వేపిస్తా ఉన్నారు. ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు ఇంత వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు, ఇంత వీళ్ళు మాట్లాడుతూ విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు మాట్లాడదు, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఇతను అరగంట సేపు బండలు వేపిస్తారు, మేము అరగంట సేపు మాట్లాడిన దానికి 5 నిమిషాలు సమాధానం చూస్తుండే. వాళ్ళని అడిగాను ప్రశ్నలో, మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళేం అతీతులు కాదు, తెలుగుదేశం జనసేన వాళ్ళేం అతీతులు కాదు. ఆగండి సార్, వాళ్ళేమి నా మిత్రులు కాదు, మీరే నా శత్రువు కాదు, నాకు అందరూ ఒకటే. అడిగేవాడికి సమాధానం చెప్పలేక మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పలేరు, వినండి సార్, నేను అన్నిటికీ సమాధానం చెబుతున్నా. విజయ్ చెప్పిన దానికి మాట్లాడాను, కిరణ్ చెప్పిన దానికి మాట్లాడుతున్నాను. మధ్యలో వాళ్ళకి సమాధానం చెబుతాడు, మీరు వచ్చి మీరు ప్రశ్నలు ఇస్తారు, చెప్పాలా లేదా మీకు చెప్పాలి? ఏదా ప్రశ్నలు ఏదంటే ఈయనైతే చెప్పండి చెప్పండి చెప్పండి. అట్లాగా తిరుమలలో అన్ని మత ప్రసాదం ఏదైతే ప్రచారం నిషేధించింది ఎవరండి? జీవో నెంబర్ 747 చెప్పండి. తీసుకొచ్చారు, జరగలేదు కదా నిషేధం, అది కదా చర్చ. నిషేధం జరగలేదా సార్? మద్యపాన నిషేధం జరిగింది అని ఒక డిస్కషన్ వచ్చిన తర్వాత మద్యపానం గతంలో మద్యం ఏర్లే పారిందని చెప్పేసి మీరే చెప్తుంటారు. మరి నిషేధించిన తర్వాత ఎలా పారింది అంటే, ఇక్కడ రూల్ జీవోలు తీసుకురావడం కాదు, ఆ జీవోలను అమలు చేశారా, సక్రమంగా అమలు చేశారా, బాధ్యతగా అమలు చేశారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. జీవో తేటం ఏముంది సార్? జీవో నెంబర్ 747 తీసుకొచ్చిన తర్వాత తిరుమలలో అన్ని ప్రచారం చేసే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. అంతకుముందు కనీసం జీవో ఎందుకు తీసుకెళ్ళబడి చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళ అధికారంలో ఉంది. ఓకే, తిరుమల వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి సొంతం అని చెప్పి చట్టం తీసుకొచ్చారు. జీవో నెంబర్ 746 ఎవరు తీసుకొచ్చారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఎస్బిసి ఛానల్, కళ్యాణమస్తు, దళిత గోవిందం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు తీసుకురారు. తీసుకొచ్చింది వైఎస్ఆర్ గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సార్ విజయవాడలో గుళ్ళు కొనగొట్టిన హిందూ మత ఉద్దారకుడు, ఆ గుళ్ళు పునరుద్ధరించిన మాత్రం దేవుళ్ళని భక్షించిన వాళ్ళు.